ఈరోజు ఎన్నికల సంఘం ఉద్యోగుల సంఘాల మధ్య ఆసక్తికరమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ముందుకు వెళితే ఉద్యోగుల సంఘం మా ప్రాణాలను అడ్డంగా పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తూ ఉంది. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొద్ది నెలలుగా ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. అది హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఘం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈ వారం దలేడార్ విత్ వంశీ. నమస్కారం అండి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అసలు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారు? ప్రధానంగా ఏంటి మీకున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏమిటి? మెయిన్గా ఈ మధ్యలో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తే అక్కడ మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల డ్యూటీలు నిర్వహించినటువంటి వాళ్ళు మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకు చాలామందికి కరోనా పాజిటివ్ రావడం వచ్చిన తర్వాత వాళ్ళు భయంతో చాలామంది ఉద్యోగస్తులంతా కూడా టెస్టులు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ రావడము, ఆ విధంగా జరగడం మూలాన చాలామంది ఓటర్స్ కూడా ఎవరైతే ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యారో అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించిన వాళ్ళకి ఎక్కువ మందికి కోవిడ్ పాజిటివ్ రావడము, మరలా చాలామంది టెస్టులు చేయించుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఈ కోవిడ్ పాజిటివ్ రావడం మూలాన, అదేవిధంగా ఓటర్స్ కూడా ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళు కూడా భయంతో చాలామంది టెస్టులు చేయించుకుంటే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ పాజిటివ్ కేసులు రావడం మూలన వాళ్ళందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయ్యా, మీ రాష్ట్రంలో కూడా మరి ఎన్నికలు నిర్వహించాలని ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు, కొంచెం తొందర ఏం లేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలామందికి ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ రావడం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత ఏదైతే వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారో ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు పోతే బాగుంటుందని చెప్పేసి అక్కడ మన మిత్రులు మనకు చెప్పిన ధర్మిళ మేము ఇక్కడ ఎన్నికల కమిషన్కు కూడా విజ్ఞప్తి చేశాం, అయ్యా ఎన్నికలు దయచేసి కొంచెం స్లోగా వెళ్ళండి, ఇప్పటికిప్పుడు పెట్టి ఇప్పటికే చాలామంది ఉద్యోగస్తులు ఈ కరోనా పడి కరోనా విధులు నిర్వర్తిస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపుగా మరి 7200 మంది ఇప్పటికే ప్రాణాలు పోయినాయి, అందులో ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే మరి కరోనా బారిన పడినటువంటి వాళ్ళు, చాలామంది కోలుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మరలా ఈ యొక్క ఇప్పుడు ఎన్నికలు విధులు పెట్టి రాష్ట్రమంతా కూడా ఉద్యోగస్తులకంతా కూడా మరలా ఈ కోవిడ్ బారిన పడేటువంటి అవకాశం అయ్యి అట్లాగే ప్రజలకు కూడా ఎక్కువగా అయ్యేటువంటి అటాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని అరికట్టాలి. అరికట్టేదానికి ఎన్నికలు కొద్దిగా ఇప్పటికే దాదాపు 2-3 సంవత్సరాల క్రితము డ్యూ ఉంటే కూడా ఎన్నికలు పోస్ట్పోన్ అయితే వస్తున్నాయి. అయితే ఈ కొద్ది కాలంలో వెరీ షార్ట్లీ మరి ఇప్పుడు ఈ నెల 16వ తారీఖున మనకి ఈ వ్యాక్సిన్ కూడా వస్తూ ఉంది. 16వ తారీఖు నుంచి వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆ భయం అనేది తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఎన్నికల కమిషన్కు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే కూడా ఉన్నట్టుండి మొన్న ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేమంతా కూడా కొంత భయపడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరలా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళా ఎన్నికలు వస్తే మరి ఇటు ఉద్యోగస్తుల్లో కానీ మరి ప్రజల్లో కానీ భయభ్రాంతులకు గురవుతారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల షెడ్యూలు మరి ఎన్నిక తీసుకుని తర్వాత మరి ఏదైతే కొద్దిగా ఈ వ్యాక్సినేషన్ అయిన తర్వాత పెడితే కొంచెం ధైర్యంగా ముందుకు వస్తారు. ఈవెన్ ఓటర్స్ కూడా హైదరాబాద్లో చూసాం మనం, లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఎక్కువ శాతం ఫోలైన ఓట్లు. అలా కాకుండా బాగా ప్రశాంతంగా ఓట్లు ఎలక్షన్స్ జరగాలంటే ఇటు ఉద్యోగస్తులు కానీ ఓటర్స్ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని మేము మరి ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉద్యోగస్తులు ఈ రోజున ఈ కరోనా అంటే ప్రభుత్వానికి సంబంధించి, ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల సంఘం అయినప్పటికీ కూడా ముందుకు వెళుతున్నటువంటి ప్రక్రియ కనిపిస్తూ ఉంది, కానీ ఆగేటువంటి ప్రక్రియ కనపట్టలేదు. మరి ఎన్నికల సంఘం అలాగే ముందుకు వెళితే మరి ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా నాయకత్వం బాధ్యతలు మరి మీరు ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు? ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఉద్యోగులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినారు చాలామంది.
ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కరోనా పేషెంట్స్కి ప్రభుత్వ ఉద్యోగులుగా మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ప్రాణాలకు తెగించి ఈ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన వాళ్ళని శవాలు కూడా తీసుకోపోవాలంటే పరిస్థితి, ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ చిల్డ్రన్ కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే దగ్గరుండి ఆ శవదహనాలు కూడా చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. అలాగా కష్టపడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మరలా కూడా ప్రాణాలు పోగొట్టుకోబోతారు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మరి ముందుకు పోరేమో అనేటువంటి భావం మాకుంది. ఎన్నికల సంఘం కూడా మా రిక్వెస్ట్ను కన్సిడర్ చేసి ఎన్నికలు ఆపుతారు, విత్డ్రా చేస్తారు అని చెప్పేసి ఎన్నికల షెడ్యూల్ని విత్డ్రా చేసుకుంటారని నమ్మకం ఉంది. ఒకవేళ అలానే కానిపక్షంలో మరి మొండిగా ఎన్నికలకు పోతే మాత్రం మరి ఎన్నికల విధులు కూడా మరి బహిష్కరించేదానికి కూడా ఈరోజు ఉద్యోగ వర్గంగా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాణాలు ముఖ్యము, ప్రాణాలు ఉంటేనే మేము ముందుకు బతకగలుగుతాం. ప్రాణాలు పోయినప్పుడు ఇక ఉద్యోగం ఎందుకు? అలాంటిది ప్రాణాలకు తెగించి కూడా పనిచేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఎవరో చేయనటువంటి ఎంతోమంది చూసాం, మీకు చూసే ఉంటారు ఎంతోమంది. ఈ రోజున ఉన్నటువంటి ప్రజాపతి ప్రతినిధులు కూడా తలుపులు వేసుకుని ఇళ్లలో పడుకున్నటువంటి రోజులలో మరి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఇటు పోలీసులు అయితేనేంటి, మున్సిపల్ సిబ్బంది అయితేనేంటి, మరి హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, ఇతర శాఖలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా డే అండ్ నైట్ కూడా పనిచేసి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈ రోజున మరి ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిలబడడం కూడా జరిగింది. ఏదైనా ఏది ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ముందుండి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అయితే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ జనరల్ ఎలక్షన్స్, దిస్ ఈజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్గా జరగకపోతే ఇక్కడేమి అడ్మినిస్ట్రేషన్ కుంటుపడేటువంటి పరిస్థితి ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్కి పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. తప్పకుండా మా మొరా ఆలకిస్తుంది అనుకుంటున్నాం. ఒకవేళ అలా కాని పక్షంలో మేము ఎన్నికల విధులు కూడా బైకాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు కూడా మేము న్యాయస్థానాలను కూడా మరి ఆశ్రయించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మా ప్రాణాలను మేము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా ఉద్యోగస్తులను కూడా మేము కాపాడవలసినటువంటి బాధ్యత మా ఉద్యోగుల సంఘాల మీద కూడా ఉన్నది. కాబట్టి మేము వాళ్ళ గురించి తాపత్రయపడుతున్నాం తప్ప మరి వేరే ఏ పొలిటికల్గా కానీ పాలిటిక్స్ మాకు ఉండవు. కొంతమంది అక్కడక్కడ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు ఏదో పొలిటికల్గా ఉద్యోగస్తులు ముందుకు పోతుంటే ఉద్యోగస్తులకు ఏంటి అనేది. ఉద్యోగస్తులుగా మా ప్రాణాలు పణంగా పెట్టి ముందుకు సాగుతున్నటువంటి సమయంలో కూడా మరి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఉద్యోగులను విమర్శించడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే, అంటే ఎక్కడైతే చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించి అంటే ఒక చర్చ జరుగుతూ ఉంది, అంటే దేశంలో ఎప్పటి వరకు జిహెచ్ఎంసీ జరిగినాయి, బీహార్ జరిగినాయి, అట్లాగే అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, మరి ఎక్కడా లేనటువంటి అభ్యంతరం ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్లోని ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న మీరు అన్నట్టు ఇందాక అన్నారు మీరు కూడా, అటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఎందువల్ల అంటారు, అంటే దానికి ఏంటి మీరు సరైన మా ఎక్స్పీరియన్సెస్ అలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్ చూసాం, అక్కడ చాలా కోవిడ్ ఎక్కువైంది ఎలక్షన్స్ తర్వాత. అదేవిధంగా బీహార్లో కూడా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ కూడా బీహార్లో కూడా కోవిడ్ కేసులు ఎక్కువయ్యాయి. అలాంటి ఎక్కువైతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎన్నికలు పోవాల్సినటువంటి అవసరం లేదు. బీహార్లో జనరల్ ఎలక్షన్స్, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది అంత అర్జెన్సీ కాదు. దాని ద్వారా మళ్ళా ఈ యొక్క కరోనా మహమ్మారి ఈ రోజున చూస్తూ ఉన్నాం, ఒక పక్క కరోనా ఉంటే ఒక పక్కన స్ట్రెయిన్ అంటున్నారు, ఒక పక్కన బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఇలాంటి సమయములలో మనం వేరే దాన్ని కొని తెచ్చుకొని ఎక్కువగా ఇప్పుడిప్పుడే మనం ఒక ధైర్యంగా బయటకు వస్తున్నారు కొంతమంది ఇళ్లలో నుంచి. అసలు కరోనా సమయంలో ఇప్పుడిప్పుడే మరి బిక్కుమని చెప్పేసి మొన్నటి వరకు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మాస్కులు ధరించి మరి బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మళ్ళా దాన్ని ఎక్కువ చేసుకుని మరి భయభ్రాంతులకు గురి అవ్వాల్సినటువంటి అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే బ్రహ్మాండంగా టెస్టులు మరి కోవిడ్ టెస్టులు చేసి దాదాపు 50,000 నుంచి మొదలెడితే దాదాపు 70,000-80,000 కూడా రోజులకు చేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. 26 కేసులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 26 కేసులు ఉన్న రోజే మనం ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ రోజున 2,600 కేసులు ఈ రోజు కూడా పాజిటివ్ కేసులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ తరుణంలో మరి ఎన్నికలు మళ్ళా తిరిగి పెట్టడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ని
మనం తగ్గిన తర్వాత ఎన్నికలకు పోవాలనేదే మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క డ్రై రన్ జరుగుతూ ఉంది, ఒక పక్క ప్రైమ్ మినిస్టర్ కూడా రేపు అన్ని ముఖ్యమంత్రులతో మాట్లాడబోతున్నారు, అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాయి, చాలా ట్రైనింగ్ ఇచ్చారు డాక్టర్స్కి, వీళ్ళందరికీ కూడా మిగతా శాఖలకు కూడా ఇచ్చారు ట్రైనింగ్ అంతా కూడా. ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టాలన్నారు, ఎక్కడెక్కడ ఇంజెక్షన్ చేయాలి, ఎవరూరికి ఇంజెక్షన్ చేయాలని ఐడెంటిఫై చేసే తరుణంలో మరి ఎన్నికలు రావడం అనేది కొంత మాకు ఇబ్బంది. ఒక ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ధైర్యం కూడా ఉంటుంది, అప్పుడు ధైర్యంగా మేము ఎన్నికల విధులు నిర్వర్తించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓకే చంద్రశేఖర రెడ్డి గారు, అట్లాగే అంటే అదే అంశానికి సంబంధించి అంటే తిరుపతి ఉప ఎన్నికను కూడా అదే స్థాయిలో వ్యతిరేకిస్తారా, లేకపోతే స్థానిక సంస్థల వరకే వ్యతిరేకించాలని నిర్ణయంలో ఉన్నారా? మేము రాష్ట్రమంతా జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో ఒకటి ఒక దగ్గర జరిగితే మేము పెద్దగా పట్టించుకునేది, చిన్న చిన్నవి జరిగితే వాటి గురించి మాకు పెద్ద ఇది కాదు. అది జనరల్ ఎలక్షన్స్, నేను అదే చెప్తున్నాను. స్థానిక సంస్థలు ఎన్నికలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు, ఎంపీ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు. అలాంటి వాటికి అవసరమైతే ప్రాణాలకు తెగించి కూడా పనిచేయడానికి మేము ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నాం. అయితే రాష్ట్రం అంతా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇప్పుడు ఇమీడియట్గా పెట్టకపోతే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కుప్పకూలేదు కానీ లేకపోతే ఆగిపోయేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్నికలు అవసరం ఇప్పుడే లేదు అనేటువంటి భావం మేము వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందో ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాకు ఒక బూస్టింగ్ లాగా ఒక ధైర్యం వస్తుంది. మాకు కూడా ఎవరైతే ఎన్నికల విధుల్లో నిర్వర్తించబోతారో ఒక వాళ్ళకి మరి ఇంజెక్షన్లో ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇస్తే తప్పకుండా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది, ఆ ధైర్యంతో పనిచేయడం జరుగుతుంది. యా చంద్రశేఖర రెడ్డి గారు, అంటే మీరు చెప్తున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు ఒక చర్చ జరుగుతుంది. ఎవరైతే ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ కూడా నిమ్మగడ్డ ఒక అంశాన్ని వ్యక్తం చేశారు, తను ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పటికే ఆలస్యమైంది స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా కూడా ఆలస్యమైతే కేంద్ర ఆర్థిక సంస్థ నుంచి రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు జాప్యమైతే అభివృద్ధి ఆగిపోతుంది, అది గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆయన స్పష్టంగా ఆ పాయింట్లో కూడా మెన్షన్ చేశారు, కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? దానివల్ల అలాంటి సంఘటనలు నాకు తెలిసి అజయ్, మేము కూడా ఉద్యోగులు అంటే ఉద్యోగులు కూడా ఒక మేధావర్గానికి చెందిన వాళ్ళే, ఇంతో మాకు కూడా పరిజ్ఞానం ఉంటుంది. ఉద్యోగ నాయకులుగా కూడా ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, గవర్నమెంట్లో ఏమి జరుగుతుంది అనేది కూడా మాకు కూడా ఇంతో తెలుసు. కాబట్టి అలాంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకొకటి కానీ ఎక్కడ ఆగిపోయినటువంటి సంఘటనలు ఎక్కడ లేవు. ఎందుకంటే ఈ రోజున కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత యాజ్ అ స్పెషల్ కేసు కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని మరి రావాల్సినటువంటి రాయితీలు కూడా మరి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. అయితే ఈ యొక్క మన రాష్ట్రంలో పర్టికులర్గా స్థానిక సంస్థలు జరగకపోవడం వలన ఎక్కడ ఆగిపోయినటువంటి సంఘటనలు మా దృష్టికి అయితే రాలేదు. అయితే కూడా దట్ ఈస్ ద లుక్అవుట్ ఆఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇస్ దేర్, ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ బాడీ ఇస్ దేర్, గవర్నమెంట్ చూసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, కన్సర్న్ సెక్రటరీస్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, అంతా ఉన్నారు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సకాలంలో నిధులు రాకపోతే ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలనేటువంటి బాధ్యత కూడా ఈ అధికారుల మీద, ఈ యొక్క మంత్రుల మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి మీద కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం. మాకు తెలిసి అయితే అలాంటి ఆగిపోయినటువంటి సంఘటనలు అయితే మా దృష్టికి రాలేదు అని చెప్పేసి కూడా నేను ఓకే. అంటే తిరుపతి ఉప ఎన్నిక అంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికల వరకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, తిరుపతి ఉప ఎన్నిక అంటే ఇది ఒక సెగ్మెంట్లో జరుగుతుంది కాబట్టి దానికి మేము వ్యతిరేకం కాదన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మరి ఇదే కోవిడ్ ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు కదా ఉద్యోగ సంఘాల నాయకులు ఏంటంటే మా పరిస్థితి కూడా అని. అదే చెప్తున్నా నేను ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్ జరిగితే, ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగితే వీఆర్ రెడీ టు పార్టిసిపేట్, బికాస్ మేము ఈ 24 అవర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక బాధ్యత కలిగినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ చెప్పిన దాన్ని మేము ఖచ్చితంగా తూచే తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అయితే అందరం ఒకేసారి ప్రాణం కట్టుకొని చచ్చిపోతే వచ్చి ఏదో ఒక తుఫాన్ లాగా కొట్టి ఇట్లా అలా కొట్టుకొని పోతే ఇట్లా అట్లని కాకుండా ఏదో ఒక ప్రాంతంలో ఏదో చిన్న ఒక ఏరియాలో మరి జనరల్ ఎలక్షన్స్ అక్కడ చనిపోవడం వలన ఖాళీ ఏర్పడినంత మాత్రాన ఆ ప్రాంతంలో మరి ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని మేము సెట్ చేయడంలో మాకు అంత ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఓకే ఓకే. అంటే అట్లాగే ఒక అంశం అంతా జరగట్లేదు, అది ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో జరుగుతుంది కాబట్టి. అంటే ఇంకొక అంశానికి సంబంధించి చంద్రశేఖర రెడ్డి గారు, అంటే జనరల్గా ఉద్యోగ